మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు జనవరి 9 ప్రవాస్ భారతీయ దినోత్సవం. ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటి, అసలు ఈ దినోత్సవం యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దాము. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మరొకసారి వార్తల్లో నిలిచింది. భద్రతా మండలికి సంబంధించిన 3 కమిటీలకు ఈరోజు భారత్ అధ్యక్ష హోదాలో వార్తలు నిలిచింది. ఆ 3 కమిటీలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటో చూద్దాము. మరియు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అనే అంశం వార్తలు నిలిచింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? మరియు భూటాన్ తొలి కోవిడ్-19 మరణంతో వార్తలు నిలిచింది. రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన మొట్టమొదటి బయోగ్యాస్ ప్లాంట్ వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ ఆధారంగా వార్తలు నిలిచింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఏ సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది, ఎక్కడ ఏర్పాటైంది? మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించి నేటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయం. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి మధ్యలో కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? మరియు వార్తల వ్యక్తుల విషయానికి వస్తే, సోమాలియా నూతన రాయబారి మరియు ప్రముఖ తమిళ కవి మరణిస్తూ వార్తలు నిలిచారు కేరళ రాష్ట్రానికి సంబంధించిన కవి. తన యొక్క ప్రత్యేకతలు ఏంటి, మరియు మిస్లీనియస్ అంశాలు, ఒక్కొక్క టాపిక్ ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా ఈరోజు జనవరి 9 ప్రవాస్ భారతీయ దినోత్సవం. సో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రవాసీ భారతీయ దినోత్సవం అంటాము. ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పరిధిలో, అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉంటుంది. ప్రస్తుతం ఎవరు, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. సో అలా ప్రవాసీ భారతీయ దినోత్సవం ఏ సంవత్సరం నుండి మనం జరుపుకుంటున్నాం అంటే 2003 సంవత్సరం. సో కొన్ని బేసిక్ గా గుర్తుంచుకోండి, 2003 నుండి ప్రవాస్ భారతీయ దినోత్సవం అనేది మనం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం 11వ ప్రవాస భారతీయ దినోత్సవం అంటారు. సో 16వ ప్రవాస భారతీయ దినోత్సవం. సో 16th ప్రవాస భారతీయ దివస్ యొక్క థీమ్ ఏంటి అంటారు, కంట్రిబ్యూటింగ్ టు ఆత్మ నిర్భర్ భారత్. సో ఇదొకటి గుర్తుంచుకోండి, ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి, కంట్రిబ్యూటింగ్ టు ఆత్మ నిర్భర్ భారత్. సో ఆత్మ నిర్భర్ భారత్ ప్రతిష్టాత్మక కార్యక్రమం. ప్రస్తుతం కోవిడ్-19 లాక్డౌన్ పరిస్థితుల కాలంలో కానివ్వండి, కరోనా పరిస్థితుల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది ఆత్మ నిర్భర్ భారత్. సో దానికి చేతునిచ్చే ఉద్దేశంతో కంట్రిబ్యూటింగ్ టు ఆత్మ నిర్భర్ భారత్ అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సంవత్సరం ప్రవాసీ భారతీయ దినోత్సవం, 16వ ప్రవాసీ భారతీయ దినోత్సవం వార్తలు నిలిచింది. ప్రతి సంవత్సరం జరుపుకుంటాం, కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, 2015 సంవత్సరం నుండి మాత్రం ఆల్టర్నేట్ ఇయర్స్ లో జరుపుకుంటున్నాం. సో ఆల్టర్నేట్ అంటే 2015 అంటే 2017, 2019, అలా 2021. సో అలా ఈ సంవత్సరం 16వ ప్రవాసీ భారతీయ దినోత్సవం జనవరి 9. ప్రతి సంవత్సరం జనవరి 9 ఎందుకు జరుపుకుంటామంటే, మన మహాత్ముని రాక. మహాత్ముని రాక అంటే మనకు మహాత్ముడు అని ఒకరిని అంటాం మనం, గాంధీ మహాత్ముడు. సో మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో చాలా కాలం ఉన్నాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశంలోకి అడుగు పెట్టిన రోజు జనవరి 9. సో తన జ్ఞాపకార్థం ఈ మధుర క్షణాలు ఏవైతే ఉంటాయో, ఈ జ్ఞాపకార్థము మనం ప్రతి సంవత్సరం ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని 2003 సంవత్సరం నుండి అధికారికంగా జరుపుకుంటాం. కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ ఇస్తాం. యాక్చువల్గా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పరిస్థితులు బాగుండుంటే ఏదో ఒక వేదికగా చాలా అంగరంగ వైభవం కూడా జరుపుకుంటారు. ముఖ్యంగా ప్రవాసీ భారతీయులు భారతదేశానికి చేస్తున్న సేవలు కానివ్వండి, ఆర్థిక పరమైన అంశాలే కానివ్వండి, రెమిటెన్స్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. ప్రవాస భారతీయులకు కూడా ఇటీవల భారత ప్రభుత్వం చాలా విషయాల్లో కూడా వారికి కొన్ని అంశాలతో వార్తలు ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఓటింగ్కి సంబంధించి కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఓటింగ్కి సంబంధించిన అంశాలు కానివ్వండి. సో అలా ప్రవాసీ భారతీయులు ఎవరైతే ఉంటారో, విదేశాల్లో ఉన్న భారతీయులను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని
మనం జరుపుకుంటాం. సో ఎవరి జ్ఞాపకార్థం అంటే గాంధీ మహాత్ముడు జనవరి 9th సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి వచ్చిన క్షణాలు ఏవైతే ఉంటాయో ఆ డేట్ ని మనం ప్రతి సంవత్సరం 2003 సంవత్సరం జరుపుకుంటాం. సో 2015 ఇంకొక ఇయర్. సో 2015 నుండి ఏంటంటే ఆల్టర్నేట్ ఇయర్స్ లో జరుపుకుంటాం. ఏ మంత్రిత్వ శాఖ గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటి, కంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో చాలా ఇతివృత్తాలు ఆత్మనిర్భర్ భారత్ అంశం ఆధారంగానే వార్తలు నిలుస్తున్నాయి. సో ప్రవాసీ భారతీయ దినోత్సవం ఈరోజు మనకి జనవరి 9th ఫస్ట్ టాపిక్. సో ఈ బేసిక్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎవరి జ్ఞాపకార్థం అనేది మనకి బేసిక్ గా జీకే పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం. సో ప్రతి సంవత్సరం జనవరి 9th ఎవరి జ్ఞాపకార్థం మనకు ఆటోమేటిక్ గా గాంధీజీ గుర్తుకొస్తాడు. ఏ సంవత్సరం నుండి అధికారికంగా నిర్వహిస్తున్నాం అంటే 2003. ఏ సంవత్సరం నుండి ఆల్టర్నేట్ ఇయర్స్ లో సెలబ్రేట్ చేస్తున్నామంటే 2015. ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కి ఇతివృత్తం ఆధారంగా కంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్ అనే థీమ్ ఆధారంగా జరుపుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్, ఏ మంత్రిత్వ శాఖ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మరొకసారి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్, ఇటీవల మనం 2 సార్లు చర్చించుకున్నాం, 3 సార్లు యాక్చువల్ గా. జూన్ 17, 2020 ఆ రోజు ఎన్నికలు జరిగాయి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి. అందులో భారతదేశం కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిందని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ మన కోసం పోటీ నుండి కూడా తప్పుకోవడం జరిగింది. ఆ ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాలు చూసాం. మరొకసారి జనవరి 1st రోజు చెప్పాను మీకు. సో జనవరి 1st నుండి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారత్ వ్యవహరించబోతోందని చెప్పేసి జనవరి 1st రోజు మనం ఆ రోజు ఈ అంశం గురించి చర్చించుకున్నాం. సో భారత్తో పాటు కెన్యా, నార్వే, ఐర్లాండ్, మెక్సికో ఈ 5 దేశాలు కూడా 2021, 2022 ఈ 2 సంవత్సరాల పాటు తాత్కాలిక సభ్య దేశాలుగా ఐక్యరాజ్య సమితిలో బలమైన సంస్థ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా వార్త నిలిచాయి. మరొకసారి గుర్తుంచుకోండి, తాత్కాలిక, శాశ్వత సభ్య దేశాలు ఎప్పుడు ఉంటాయి, ఎల్లప్పుడు ఉంటాయి. భద్రతా మండలి 1945లో ఏర్పడిందంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న 5 దేశాలు యుఎస్, యుకే, రష్యా, చైనా, ఫ్రాన్స్ ఇవి ఎట్లా గుర్తుంటాయి. సో వీటితో పాటు ఈ 5 దేశాలు మాత్రం గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా చోటు సంపాదించుకున్నాయి. దానికి సంబంధించి ఎన్నికలన్నీ కూడా 2020 జూన్ 17 రోజు ముగిశాయి. ఫలితాల్లో కూడా భారత్ ఘన విజయం సాధించింది. భారత్ కోసం ఆఫ్ఘనిస్తాన్ కూడా సపోర్ట్ చేసింది. ఇవన్నీ అంశాలు మనం చూసాము. మరొక అంశం, జనవరి 4th లేకపోతే మనం లాస్ట్ మండే రోజు ఒక అంశం చెప్పాను, గడిచిన సోమవారం నాడు ఏం చెప్పానంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి స్టేక్ అవుట్ లో భారత జెండా ఏర్పాటు అనే అంశం చెప్పి తిరుమూర్తి గారి పేరు కూడా ప్రస్తావించాను. టిఎస్ తిరుమూర్తి చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఇటీవల 3 సార్లు వార్తలు నిలిచారు. సో టిఎస్ తిరుమూర్తి ప్రస్తుతం భారతదేశం నుండి ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా ఉన్నారు, శాశ్వత ప్రతినిధిగా. చాలా ఇంపార్టెంట్, ఈరోజు టిఎస్ తిరుమూర్తి గారు 3 అంశాలను ప్రస్తావించారు. అదేంటంటే భద్రతా మండలిలో కీలకమైన కమిటీలు, ఒకటి కౌంటర్ టెర్రరిజం కమిటీ, సెకండ్ తాలిబన్ శాంక్షన్స్ కమిటీ, థర్డ్ లిబియా శాంక్షన్స్ కమిటీ. ఈ 3 కమిటీలను గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ 3 కమిటీలకి కూడా భారత్ అధ్యక్ష హోదాలో ఈరోజు వార్తలు నిలిచింది. కౌంటర్ టెర్రరిజం కమిటీ అంటున్నాను, యాక్చువల్గా భద్రతా మండలిలో భారత్ జనవరి 1వ తేదీ నుండి వ్యవహరిస్తుంది కదా, ఆ రోజే భారతదేశం ఈ 2 సంవత్సరాల పాటు ఏ లక్ష్యం ఆధారంగా పనిచేయబోతుందని చెప్పేసి మీకు ఒక అంశం చెప్పాను, తీవ్రవాద నిర్మూలన. సో టెర్రరిజం ని మొత్తం కూడా నివారించాలని చెప్పేసి భారత్ ఇతివృత్తంగా ఐక్యరాజ్య సమితిలో తాత్కాలిక సభ్య దేశంగా విధులు నిర్వర్తించబోతుంది అన్నాను. అలాంటి బలమైన కమిటీ ఒకటి, సో కౌంటర్ టెర్రరిజం కమిటీ. ఈ కమిటీకి 2022 సంవత్సరం, సో నెక్స్ట్ ఇయర్ 2022 సంవత్సరం భారత్ అధ్యక్ష హోదాలో వ్యవహరించబోతోంది. కౌంటర్ టెర్రరిజం అంటే ఏంటి, టెర్రరిజం ని నిర్మూలించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక కమిటీ పనిచేస్తుంది. ఆ కమిటీకి అధ్యక్షులు ఎవరుంటారో, భారతదేశం. ఎక్స్క్లూజివ్ గా మనం ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ ని మనం ఈ రోజు పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నాం. కౌంటర్ టెర్రరిజం కమిటీకి 2022 సంవత్సరం నుండి 1 ఇయర్ పాటు ఏ దేశం అధ్యక్ష హోదాలో ఉండబోతుంది అంటారు. సో టెర్రరిజం ని నిర్మూలించడానికి అద్భుతమైన కమిటీ. సో ఇందులో సభ్య దేశాలు కూడా ఉంటాయి, అందులో అధ్యక్ష హోదాలో భారతదేశం వార్తలు నిలిచింది. మరియు 2, మిగతా తాలిబన్ శాంక్షన్స్ కమిటీ లేదా తాలిబన్ ఆంక్షల కమిటీ అనొచ్చు, దీన్ని 1988 కమిటీ అని కూడా అనొచ్చు, అవసరం లేదు. సో తాలిబన్ శాంక్షన్స్ కమిటీ, దీనికి ఈ రోజు నుండే భారతదేశం అధ్యక్ష హోదాలో ఉంది. సో తాలిబన్ శాంక్షన్స్ అంటే తాలిబన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది, యాక్చువల్గా తాలిబన్ అంటే అర్థం అఫ్ఘన్ భాషలో స్టూడెంట్స్ విద్యార్థులు.
సో తాలిబన్స్ అనగానే మనకు ఆఫ్ఘనిస్తాన్ గుర్తుకు రావాలి. సో ఆఫ్ఘనిస్తాన్ మనం భద్రతా మండలికి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మనకు మద్దతుదారుగా ప్రకటించింది. సో వారు యాక్చువల్గా పోటీలో నిలబడేవాళ్ళు. మన భారతదేశం నిలబడుతున్నారే చెప్పటికి మన భారతదేశానికి సపోర్ట్ ఇస్తూ వారు వైదొలి గారు చాలా ఇంపార్టెంట్. మన భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్ ఉంటాయి. భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి ప్రస్తుతం సంబంధాలు సరిహద్దు సంబంధాలు కూడా ఉన్నాయి. మనకు జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో జమ్మూ కాశ్మీర్లో జస్ట్ చాలా తక్కువ కిలోమీటర్ 100 కిలోమీటర్ల లోపలే 72 కిలోమీటర్స్ అంటాము. సో అలా ఆఫ్ఘనిస్తాన్ తో మనం ఏదైతే ఉందో సరిహద్దు కూడా పంచుకుంటున్నాం. కానీ ప్రస్తుతం ఆ ప్రాంతం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉంది. సో చాలా ఇవన్నీ మనకు జాగ్రఫీలో చూస్తూ ఉంటాం. సో అలాంటి ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపనే ధ్యేయంగా భారత్ పనిచేస్తుంది. అందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపన కోసం ఒక కమిటీ పనిచేస్తుంది. ఆ కమిటీకి కూడా అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ రోజు నుండి విధులు నిర్వర్తించబోతుంది. సో తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ అంటే ఎక్స్క్లూజివ్ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి. మరియు లిబియా మరొక దేశం. సో లిబియాకి సంబంధించి ఆంక్షల కమిటీకి కూడా ఈ రోజు నుండి భారత్ అధ్యక్ష హోదాలో ఉంది. సో వీటికి సంబంధించి విధి విధానాలు ఏంటి, వీరి యొక్క విధులు ఏంటి, అవి ఏం అడగరు. సో నేరుగా ఈ మూడు కమిటీలు గుర్తుంచుకోండి. ఒకటి కౌంటర్ టెర్రరిజం కమిటీకి రానున్న సంవత్సరం నుండి అధ్యక్ష హోదా, మరియు తాలిబాన్ శాంక్షన్స్ కమిటీకి యాజ్ ఆన్ టుడే ఇప్పటి నుండి అమల్లోకి వచ్చింది. మరియు లిబియా శాంక్షన్స్ కమిటీ కూడా ఈ రోజు నుండి అధ్యక్ష హోదాలో భారత్ అమల్లోకి రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే భద్రతా మండలికి సంబంధించి రీఫార్మ్స్ కావాలని కూడా భారత్ తరచూ వార్తలు ఇస్తుంది. G4 కంట్రీస్ ఏర్పడ్డాయి. సో G4 గ్రూప్ యొక్క ఉద్దేశం కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి, కానీ వీటో పవర్తో చైనా అడ్డుకుంటుంది భారతదేశాన్ని. సో అలాంటి భద్రతా మండలి యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి అధ్యక్ష హోదాలో ఉన్న దేశం ఏంటి, ట్యునీషియా. సో ఇవన్నీ కూడా బిట్స్ గుర్తుంచుకోండి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. సో ఈ రోజు భద్రతా మండలికి సంబంధించి ఈ మంత్ లోనే మూడోసారి వార్తలు ఇచ్చింది. ఒకసారి స్టేక్ అవుట్, ఒకసారి జనవరి 1st చర్చించుకున్న అంశాలు, ఈ రోజు మూడు కమిటీలు, చాలా ఇంపార్టెంట్ టాపిక్, అంతర్జాతీయ అంశాల నుండి అడిగే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఒక కీలకమైన అంశం వార్తలు ఇచ్చింది. అదేంటంటే రాష్ట్రంలో మృత్తికలకి సంబంధించి సాయిల్ పెడాలజీ అంటాం, స్టడీ ఆఫ్ సాయిల్స్. సో సాయిల్ అంటే మృత్తికలు. మన వ్యవసాయానికి మృత్తికలు చాలా ఇంపార్టెంట్. మృత్తికల వర్గీకరణ చేసే సంస్థ ఏది భారతదేశంలో అంటారు, ఐకార్, అగ్రికల్చర్ సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్ సంస్థ భారతదేశంలో మృత్తికలన్నింటి కూడా క్లాసిఫై చేసింది 8 రకాలుగా. సో అవన్నీ మనం జాగ్రఫీలో చూసుకుంటాం. అలాంటి మృత్తికలకు సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో రైతులకి ప్రోత్సాహం కల్పించాలని చెప్పేసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ కార్యక్రమం పేరు ఏంటంటే కృషి సంజీవని వ్యాన్స్. సో వ్యాన్ అంటే వెహికల్స్. దాదాపు 40 వాహనాలను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. వీటి యొక్క విధి ఏంటంటే, వీటి యొక్క డ్యూటీ ఏంటంటే, రాష్ట్రంలో ఇది మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీగా వీటి యొక్క విధులు నిర్వర్తించబోతుంది. మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అంటే ఏంటి, మన మృత్తికలను పరిశీలించడానికి పరీక్షించడానికి ఏర్పాటు చేయబడిన కేంద్రాలు, ల్యాబ్స్ అన్నట్టు. అగ్రికల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బీఎస్సీ అగ్రికల్చర్ వారు ఏవైతే ఉంటారో వాళ్ళు సాయిల్ టెస్టింగ్ కానివ్వండి, మృత్తికలు కూడా చాలా రకాలు ఉంటాయి, అందులో ఉండే లవణాలే కానివ్వండి, అందులో ఉండే పోషక పదార్థాలు కానివ్వండి, ఇవన్నీ తెలుసుకోవాలి. అందులో భాగంగా ప్రస్తుతం ఏం చేస్తారంటే, రైతు తన సాయిల్ సంబంధించి వేరే ప్రాంతాలకు ఏవైతే ఉంటాయో స్టాటిక్ గా ఉన్న సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి తీసుకెళ్తారు. ఆ మృత్తిక ఏ రకంగా ఉంది, ఇందులో ఏ పంట బాగుంటుంది, ఏ పోషక పదార్థాలు ఇందులో వేయాలి, మనకి ఎన్పీఏ ఎరువులు ఎలా వాడాలి, కాన్సన్ట్రేషన్ అని చెప్తారు. సో అలా రాష్ట్రంలో సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ సౌకర్యాలు కల్పించడానికి రైతుల వద్దకే ల్యాబొరేటరీ పంపించాలి. సో ఈ వ్యాన్లో ఏముంటుందంటే, టోటల్ ల్యాబొరేటరీ విధానంలో ఉంటుంది, అంటే ప్రయోగశాల. ఇందులో ఏం చేస్తారంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇవి పర్యటించేసి ఒక్కొక్క ప్రాంతంలో సాయిల్ ని టెస్ట్ చేస్తాయి. ఆ టెస్ట్ చేసేసి ఈ మృత్తికలకు కావాల్సిన పోషక పదార్థాలు ఏంటి, ఈ మృత్తికల్లో అనుకూలమైన పంట ఏంటి, సో ఇందులో వీడి కానివ్వండి, పెస్ట్ కానివ్వండి, ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి, ఇవన్నీ అంశాలు అధికారికంగా చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తుంది. సో అలా మొబైల్ సాయిల్ టెస్టింగ్ చేయడానికి సాయిల్ మృత్తికల పరీక్షల కోసం ప్రత్యేకంగా వాహనాలను ప్రారంభించింది. కృషి సంజీవని వ్యాన్స్ అనే పేరుతో బిఎస్ యడియూరప్ప గారు ప్రారంభించడం జరిగింది. ఎందులో భాగంగా అంటే, నేషనల్ కృషి వికాస్ యోజన కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ఈ పథకం అమల్లోకి వచ్చింది. సో కేంద్ర ప్రభుత్వ పథకం అవసరం లేదు, నేషనల్ కృషి వికాస్ యోజన గురించి అడిగారు. ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి ఇంపార్టెంట్. సో కృషి సంజీవని వ్యాన్స్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల కృషి సంజీవని అనే ఒక మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటారు, సో కర్ణాటక. రైతులకి ప్రోత్సాహం కల్పించాలి, సో మృత్తికలను పరిశీలించాలి, పరీక్షించాలి, రైతులకి సహకారం అందించాలి, ప్రోత్సాహం అందించాలని చెప్పేసి ప్రత్యేకంగా మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీతో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్
ఈరోజు మరొక అంశం భూటాన్ వార్తలు నిలిచింది. సో భూటాన్ హిమాలయ దేశం, అంటే హిమాలయ ప్రాంతాల్లో ఉండే దేశం. సో భూటాన్ లో తొలి కోవిడ్ 19 మరణం సంభవించింది. తొలి కోవిడ్ 19. సో చాలా మందికి డౌట్ వస్తుంది కోవిడ్ 19 మరణం ఏంటి, తొలి కోవిడ్ 19 మరణం అని. సో ప్రస్తుతం భారతదేశంలో చూడండి చాలా కేసెస్ నమోదు అవుతున్నాయి, ఒక రోజులో కొన్ని వేల కేసెస్ నమోదు అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం చాలా మందికి కూడా మృత్యువాత పడ్డారు, అంటే చనిపోయారు కోవిడ్ 19 కరోనా వైరస్ బారిన పడి ఇబ్బంది పడేసేసి కరోనా వైరస్ జయించడం ద్వారా వాళ్ళు మరణించారు. సో అలా కోవిడ్ 19 మరణాలంటే మన ఫ్యాటాలిటీ రేట్ అనేది కూడా చెప్పారు. ఫ్యాటాలిటీ రేట్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాటాలిటీ రేట్ అంటే ఏంటి, సో వ్యాధికి సంబంధించి ఫ్యాటాలిటీ రేట్ని ఎట్లా కనుక్కుంటారు, ఇవన్నీ అంశాలు మనం చూస్తున్నాం, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో అలా కోవిడ్ 19 సంబంధించి భూటాన్ లో ఈ రోజు తొలి కోవిడ్ 19 పేషెంట్ మరణించాడు. యాక్చువల్గా భూటాన్ లో కోవిడ్ 19 కేసెస్ అనేవి ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ గడిచిన సంవత్సరం ఫిబ్రవరి మార్చిలోనే ఫస్ట్ కోవిడ్ 19 కేసు వచ్చింది. కానీ కోవిడ్ 19 వ్యాధి వ్యాప్తి చెందకుండా భూటాన్ ప్రభుత్వం అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది. అందులో భాగంగా ఐసోలేషన్ చేయడం కానివ్వండి, మొత్తం టెస్టులు చేయడం కానివ్వండి, స్ట్రిక్ట్ లాక్డౌన్ ఇంపోజ్ చేయడం కానివ్వండి, అందులో భాగంగా కోవిడ్ 19 కేసెస్ అనేది వ్యాధి వ్యాప్తి కాకుండా దేశం అడ్డుకట్ట వేసింది. అందులో భాగంగా కోవిడ్ 19 బారిన పడ్డ వాళ్ళు కూడా ఎవరు చనిపోలేదు, అంత తీవ్రత చూపించలేదు. కానీ మొట్టమొదటిసారి ఈ రోజు తొలి కోవిడ్ 19 మరణం సంభవించింది. సో భూటాన్ రాజధాని థింపు ప్రాంతంలో 35 ఇయర్స్ ఓల్డ్ పేషెంట్ చనిపోయాడు. యాక్చువల్గా తను కోవిడ్ 19 బారిన పడ్డాడు, కానీ తన యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే ఏంటంటే, అంతకుముందు తనకి వ్యాధులు ఏంటంటే కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అలాంటి వారిపైన ఎప్పుడైనా చూడండి, ఆల్రెడీ వేరే ఏదన్నా వ్యాధితో బాధపడినప్పుడు మిగతా ఇంకొక వ్యాధి అటాక్ చేసినప్పుడు దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా మోర్టాలిటీ రేట్ కూడా ఉంటుంది. సో అందులో భాగంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి ఇటీవల కోవిడ్ 19 వైరస్ సోకడం ద్వారా తను ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో హిమాలయ దేశాల్లో ఏ దేశంలో ఇటీవల జనవరి మాసం 2021లో తొలి కోవిడ్ 19 మరణం సంభవించి వార్తలు ఇచ్చిందంట. చాలా అద్భుతంగా పనిచేశారు కోవిడ్ 19 కట్టడికి సంబంధించి. ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయి. వియత్నాం, సో వియత్నాం కూడా చాలా ఇంపార్టెంట్. సో వియత్నాం గురించి మనం జూన్ మాసంలో మే మాసంలోనే చూసాం. సో కోవిడ్ 19 మనం జూన్ మే 2020 అంటే ఎంత తీవ్రమైన పరిస్థితులు చూడండి కోవిడ్ 19 సంబంధించి. ఆ పరిస్థితుల్లోనే 30,000 మంది స్టేడియం అంటే 30,000 స్పెక్టేటర్స్ ఎవరైతే అభిమానులు ఉంటారో 30,000 మంది మధ్యలో ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించి వియత్నాం వార్తలు నిలిచింది. కోవిడ్ 19 అద్భుతంగా కట్టడి చేసిన దేశం మనకు వియత్నాం. సో వియత్నాం సంబంధించి ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. ఈరోజు వియత్నాం కూడా ఒక అంశంతో వార్తలు ఇచ్చారు, అదేంటంటే బియ్యం దిగుమతికి సంబంధించి. భారతదేశం నుండి ఇటీవల దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఏ దేశానికి బియ్యం ఎగుమతి చేస్తున్నాం మనం అంటారు. సో వియత్నాం, ఇటీవలే మనం వియత్నాం గురించి సౌత్ చైనా సీ ప్రాంతంలో మిషన్ సాగర్ 3 అని చెప్పాను. సౌత్ చైనా సీ ప్రస్తుతం చైనాను దృష్టిలో ఉంచుకొని అక్కడ మనం నావల్ ఎక్సర్సైజ్ కూడా కండక్ట్ చేస్తాం. ఐఎన్ఎస్ కిల్టాన్ అనే ఒక యుద్ధలోకి కూడా పోయిందని చెప్పాను, చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీక్ మనం చూసాం. సో వియత్నాం మరియు భారత్ కలిసి సంయుక్తంగా సౌత్ చైనా సీ ప్రాంతంలో నావిక సైనిక విన్యాసాలు చేశాం. అలాంటి వియత్నాం దేశానికి దాదాపు 10 సంవత్సరాల తర్వాత భారత్ నుండి బియ్యం ఎగుమతి చేస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం వియత్నాం దేశంలో కరోనాని అద్భుతంగా కట్టడి చేస్తున్నారు, కానీ అక్కడ ఫుడ్ స్కేర్సిటీ అనేది ఉంది. సో ఎందుకంటే ఆహార పదార్థాల విషయంలో సంక్షోభం తలెత్తింది, ఫ్యామిన్ పరిస్థితులు కూడా వచ్చాయి. సో బియ్యం సంబంధించి చాలా డిమాండ్ ఉంది. అలా బియ్యం వారికి సంబంధించి పండించకపోవడం కానివ్వండి, అలా బియ్యం లోటుకు సంబంధించి ఈ ఎగుమతి పైన అంటే మన భారతదేశం నుండి ఎగుమతి అయినా, సో వియత్నాం దేశంలో దిగుమతి అయిన బియ్యం పైన ఆధారపడుతున్నారు. సో అలా భారతదేశం వియత్నాంకి దాదాపు 10 సంవత్సరాల తర్వాత బియ్యంని ఎగుమతి చేస్తూ ఈరోజు వార్తలు ఇచ్చింది. సో జస్ట్ ఇది ఒక మిస్లేనియస్ పాయింట్గా ఇక్కడ మన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ రోజు అంశం ఇది కూడా. మరియు ఇంకొక అంశం, సో కోవిడ్ 19 కట్టడి విషయంలో అద్భుతంగా పనిచేసిన దేశాలు, కట్టడి చేసిన దేశాలు ఏంటంటే మాంటినేగ్రో, తొలి యూరోపియన్ కంట్రీ కరోనాపై అద్భుతంగా పోరాడిన దేశం మాంటినేగ్రో, దాని గురించి మనం చూసాం. మరియు న్యూజిలాండే కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ దేశాలు, ఎందుకంటే కరోనా పరిస్థితుల కాలంలో అద్భుతమైన కట్టడి చర్యలు చేశారు. సో అందులో వియత్నాం, మాంటినేగ్రో, న్యూజిలాండ్, భూటాన్. ఈరోజు భూటాన్ లో తొలి కోవిడ్ 19 మరణం సంభవించి వార్తలు నిలిచింది. అండ్ ఇంకొకటి, హిమాలయ దేశం అన్నాను కదా, ఇక్కడ ఇంకొక హిమాలయ దేశం గురించి యాడ్ చేసుకోండి. సో నేపాల్ ఈరోజు ఒక అంశంతో వార్తలు నిలిచింది, నేపాల్. సో ఒక పాయింట్ అంతే. సో నేపాల్కి భారత్ ఆర్థిక సాయం చేసింది. ఈరోజు
30.66 కోట్ల రూపాయలు 30.66 నేపాలీ రూపీస్ లో ఇది సో నేపాలీ రూపీ కరెన్సీ వేరే ఉంటుంది అంటే వాల్యూ వేరే ఉంటుంది ఇండియన్ కరెన్సీ వేరే ఉంటుంది ఇది ఇండియన్ రూపీస్ లో 19.66 క్రోర్స్ అనుకోండి అంటే అరౌండ్ 20 క్రోర్స్ అరౌండ్ 30 క్రోర్స్ సో నేపాలీ కరెన్సీ లో 30 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసింది భారత్ ఎందుకంటే 2015 సంవత్సరం హిమాలయ దేశాలు అన్నది కదా అంటే హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఉండే దేశాలు కదా సో హిమాలయ ప్రాంతంలో ఇటీవల మనం ఒక అంశాన్ని చూసాము హిమాలయాల యొక్క ఎత్తును అధికారికంగా ప్రకటించే సంయుక్తంగా చైనా అండ్ నేపాల్ అని చెప్పేసి వాటి యొక్క ఎత్తు మనకి దాదాపు 0.86 మీటర్స్ పెరిగిందని చెప్పాను 86 సెంటీమీటర్స్ పెరిగిందని చాలా ఇంపార్టెంట్ సో అలా హిమాలయాలకు సంబంధించి 2015 సంవత్సరంలో నేపాల్ దేశంలో తీవ్ర భూకంపం తలెత్తింది అంటే ఎర్త్క్వేక్ సంభవించింది రిక్టర్ స్కేల్ పైన 7.8 అంటే దాని తీవ్రత ఎంత స్థాయిలో ఉందో చూడండి సో అలా నేపాల్లో తలెత్తిన తీవ్ర భూకంపం పరిస్థితిలో నేపాల్ దేశం దాదాపు 9,000 మంది చనిపోవడం జరిగింది మృత్యువాత పడ్డారు 22,000 మంది క్షతగాత్రులు అయ్యారు అంటే గాయాలతో కానీ ఉండాల అలా నేపాల్లో విద్యా సంస్థలు అన్ని కూడా కూలిపోయినాయి అలాంటి విద్యా సంస్థలు ఏవైతే కూలిపోయిన విద్యా సంస్థలు ఉన్నాయో వాటికి రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం అంటే మరొకసారి విద్యాలయాలు అన్నింటినీ అభివృద్ధి చేయాలంటే మరొకసారి కన్స్ట్రక్షన్ చేయాలంటే నేపాల్కి ఆర్థిక పరమైన సహాయం కావాల్సి వచ్చింది అందులో భాగంగా భారత్ 30 కోట్ల రూపాయలను ఈరోజు సహాయం చేసింది సో ఇది మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు సో రాష్ట్రీయ అంశాల్లో ముందుగా తెలంగాణకి సంబంధించిన విశేషాలు చూద్దాం సో తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి బయోగ్యాస్ ప్లాంట్ ఈరోజు వార్తలు నిలిచింది సో మొట్టమొదటి బయోగ్యాస్ ప్లాంట్ అంటున్నాను చాలా మంది అనుకుంటాం మనం సో బయోగ్యాస్ ప్లాంట్ చాలా ఉన్నాయి కదా వందల సంఖ్యలో ఉన్నాయి రాష్ట్రంలో కానీ ఈరోజు మనం చర్చించుకోబోతున్న ఈ బయోగ్యాస్ ప్లాంట్ ఒక ప్రత్యేకత సంతరించుకుంది అదేంటంటే పౌల్ట్రీ ఫారం సో పౌల్ట్రీ ఫారం వ్యర్థ పదార్థాల నుండి బయోగ్యాస్ ని తయారు చేసే ఒక ప్లాంట్ ఈరోజు వార్తల్లో నిలిచింది చాలా ఇంపార్టెంట్ సింపుల్ గా చెప్పాలంటే వేస్ట్ టు వెల్త్ లేదా వేస్ట్ టు ఎనర్జీ అనే కాన్సెప్ట్ మరొకసారి వార్తల్లో నిలిచింది ఇటీవల ఈ కాన్సెప్ట్ తరచూ వార్తలు నిలుస్తుంది మనం చర్చించుకున్న అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తల్లో నిలిచింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విద్యుత్ తయారీ సంబంధిత అంశం మనం చర్చించుకున్నాం సో చెత్తను సేకరించి చెత్త నుండి విద్యుత్ తయారీ చేస్తున్నారని చెప్పేసి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి చూసాము మరి ఇటీవల కర్ణాటక రాష్ట్రం వార్తలు నిలిచింది కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో 11.7 మెగావాట్ విద్యుత్ తయారీ కోసం మున్సిపల్ చెత్తను రా మెటీరియల్ గా వాడుతున్నారు అంటే ఏంటి మున్సిపల్ వేస్ట్ నుండి ఎనర్జీ డెవలప్మెంట్ అనే అంశం వార్తలు నిలిచింది కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకి సంబంధించి మరి ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా 3 సార్లు చర్చించుకున్నాం భవన నిర్మాణాల వ్యర్థాలకి సంబంధించిన అంశం సో భవన నిర్మాణాల వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని రీసైకిల్ చేయడం కానివ్వండి వాటి నుండి ఎనర్జీ డెవలప్ చేయడం కానివ్వండి వేస్ట్ టు వెల్త్ జనరేట్ చేయడం కానివ్వండి అందుకోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ఇటీవల ప్రత్యేక వాహనాలను కూడా ప్రారంభించారు సో ఇలాంటి అంశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి వేస్ట్ టు వెల్త్ లేదా వేస్ట్ టు ఎనర్జీ కాన్సెప్ట్ ఖచ్చితంగా చదవండి ఏ అంశం వార్త నిలిచినా అవన్నీ అంశాలు ఒక దగ్గర టేబుల్ ఫామ్ లో రాయండి ఏ ప్రాంతం వార్త నిలుస్తుంది రా మెటీరియల్ ఏంటి రా మెటీరియల్ ఉపయోగపడే వేస్ట్ ఏంటి ఇలాంటి వాటిపైన ప్రత్యక్ష దృష్టి చూపండి ఎందుకంటే రానున్న పోటీ పరీక్షలో వీటికి సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నాయి ప్రస్తుతం పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకొని మరి ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ నుండి కూడా వీటి గురించి ప్రశ్నలు అడుగుతారు ఈరోజు అలాంటి ఒక కాన్సెప్టే వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ లేదా వేస్ట్ టు ఎనర్జీ కాన్సెప్ట్ వార్తల్లో నిలిచింది సో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఒక బయోగ్యాస్ ప్లాంట్ ఈ బయోగ్యాస్ ప్లాంట్ కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి రా మెటీరియల్ అంటే దీని నుండే వీరి యొక్క ఉత్పత్తి అనేది జరుగుతుంది సో అలా బయోగ్యాస్ ప్లాంట్ దేనిపైన ఆధారపడుతుంది పౌల్ట్రీ ఫారం వ్యర్థాలు సో పౌల్ట్రీ ఫారం వ్యర్థాలు అంటే ఎగ్జాంపుల్ కోళ్ల పరిశ్రమ ఉంది సో కోళ్ల పరిశ్రమలో చాలా పెద్ద మొత్తంలో వేస్ట్ అనేది మనం చూస్తూ ఉంటాం ఆ వేస్ట్ ఆ చెత్త ఏదైతే ఉంటుందో వ్యర్థ పదార్థాలను సేకరిస్తారు సేకరించి ఇక్కడ రా మెటీరియల్ గా ఉపయోగిస్తారు ఈ రా మెటీరియల్ నుండి విద్యుత్ లేదంటే మనకు బయోగ్యాస్ ని తయారు చేస్తారు బయోగ్యాస్ అంటే జీవ ఆధారిత గ్యాస్ సో బయోగ్యాస్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ని తయారు చేస్తారు అందుకోసం ఒక ప్రత్యేక నిర్మాణాన్ని చేయడం జరిగింది ఎక్కడ అంటారు మొట్టమొదటి ప్లాంట్ కదా ఆ ప్లేస్ గుర్తుంచుకోండి సో హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని ఉడిత్యాల్ వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఒక బయోగ్యాస్ ప్లాంట్ దేనిపైన ఆధారపడి పనిచేస్తుంది దీనికి రా మెటీరియల్ ఏంటి పౌల్ట్రీ ఫారం వ్యర్థ పదార్థాలపై ఆధారపడే ఒక బయోగ్యాస్ ప్లాంట్
వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ ఈ బయోగ్యాస్ ప్లాంట్ ని ఏ సంస్థలు లేదా ఎవరు ప్రారంభించారు అంటారు, ఎవరు నిర్మించారు అంటారు. సో మూడు సంస్థలు గుర్తుంచుకోండి. ఒకటి సోలికా ఎనర్జీస్, సెకండ్ శ్రీనివాస హ్యాచరీస్, థర్డ్ XEMX సంస్థ. సో ఈ మూడు సంస్థలు సంయుక్తంగా ఈ బయోగ్యాస్ ప్లాంట్ ని తయారు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఈ మూడు సంస్థలు ఒకటేంటి, సోలికా ఎనర్జీస్ అంటున్నాను. సోలికా ఎనర్జీ అనగానే సో వీరు ఎనర్జీ డెవలప్మెంట్ సంబంధించి బయోగ్యాస్ ని తయారు చేయడానికి వీళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. మరియు శ్రీనివాస హ్యాచరీస్ అంటున్నాను, హ్యాచరీ అనగానే కోళ్ల పరిశ్రమకు సంబంధించి చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయి కదా, వాటిని సరఫరా చేసేవారు. మరియు XEMX సంస్థ, వీరు మార్కెటింగ్ సంబంధిత అంశాలను చూసుకుంటారు. సో మూడు సంస్థలు కలిసి సంయుక్తంగా ఒక బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ బయోగ్యాస్ ప్లాంట్ ఎక్కడ అంటారు, ఉడిత్యాల్, ఉడిత్యాల్ హైదరాబాద్ పరిసర గ్రామమైన ఉడిత్యాల్ వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఒక బయోగ్యాస్ ప్లాంట్ దేనిపైన ఆధారపడుతుంది, పౌల్ట్రీ ఫామ్ వ్యర్థ పదార్థాల నుండి బయోగ్యాస్ తయారు చేస్తున్నాయి. దీని యొక్క కార్యక్రమాలు కూడా ప్రారంభమంటే దీని యొక్క ఎనర్జీ జనరేషన్ కూడా నిన్నటి నుండి ప్రారంభమైంది. చాలా ఇంపార్టెంట్. సో అలా పౌల్ట్రీ ఫామ్ బేస్డ్ లేదంటే పౌల్ట్రీ ఫామ్ వేస్ట్ బేస్డ్ ఎనర్జీ ప్లాంట్ మొట్టమొదటిసారి రాష్ట్రంలో వార్తలు ఇచ్చింది. ఒక బయోగ్యాస్ ప్లాంట్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ని తయారు చేస్తున్నారు. జీవ ఆధారిత గ్యాస్ అంటే జీవ పదార్థాల నుండి, ఇప్పుడు జీవలే కదా మనకు, పౌల్ట్రీ ఫామ్ అంటే జీవ పదార్థమే. సో వాటి నుండి వచ్చే ఏదైతే వ్యర్థం ఉంటుందో ఆ వ్యర్థాలను సేకరించి రా మెటీరియల్ గా ఇందులో దాదాపు ప్రతిరోజు 2.4 టన్స్ వేస్ట్ నుండి ఎనర్జీ డెవలప్ చేస్తారు. 2.4 టన్స్ ఏంటండి, పౌల్ట్రీ నుండి వచ్చే వేస్ట్ ఉంటుంది వ్యర్థ పదార్థాలు, 2.4 టన్నులను సేకరించి ప్రతిరోజు దీని నుండి బయోగ్యాస్ ని తయారు చేస్తారు, సిఎన్జీ గ్యాస్ ని తయారు చేస్తారు. సో ప్రాంతం గుర్తుంచుకోండి, ఉడిత్యాలు ఏ సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్మించాయంటారు. సో మూడు సంస్థలు, వీటికి సంబంధించిన కామన్ ప్లాంట్ ఇది. మరియు దీనికి సంబంధించి ఏ ప్రాంతము, దీని యొక్క ఎనర్జీ కెపాసిటీ అడగకపోవచ్చు, కానీ దీనిలో రా మెటీరియల్ ఏంటి అని అడుగుతారు. సో పౌల్ట్రీ ఫారం బేస్డ్, సో కోళ్ల పరిశ్రమలో వచ్చే వ్యర్థ పదార్థాలే రా మెటీరియల్ గా ఉపయోగపడే ఒక ప్లాంట్ ఈరోజు వార్తలు నిలిచింది. సో వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ మరొకసారి వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో మనం చర్చించుకున్న అంశాలన్నీ ఖచ్చితంగా చూడండి, లింక్ చేసుకోండి. నెక్స్ట్, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరిగింది, డిసెంబర్ 4వ తేదీన ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలకు సంబంధించి అన్ని అంశాలు మనం చూసాం. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలే కానీ దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక దృష్టిని పొందిన ఎన్నికలు, ఆకర్షించబడ్డాయి. ఎందుకంటే కేంద్ర మంత్రులు పర్యటన చేయడం కానివ్వండి, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హైదరాబాద్ ప్రాంతాన్ని సందర్శించారు. ఒక పండుగ లాంటి వాతావరణం చూసాం. సో ఫలితాల్లో హంగ్ ఎన్నికలుగా మిగిస్తాయి. హంగ్, సో హంగ్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఎన్నిక, అది సార్వత్రిక ఎన్నికైనా ఒక ప్రాంతంలో జరిగే ఎన్నికైనా కూడా ఏ ఒక్క పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ రాలేదనుకోండి దాన్ని హంగ్ ఎన్నికలు అంటాం. సో హైదరాబాద్ లో కూడా హంగ్ ఎన్నికలుగా ముగిశాయి. ఎందుకంటే ఏ ఒక్క పార్టీకి కూడా మేయర్ పీఠాన్ని అధిష్ఠించడానికి కావలసిన సంపూర్ణ మెజారిటీ రాలేదు. సో టీఆర్ఎస్ కి, బీజేపీకి, ఎంఐఎం కి ముగ్గురికి కూడా దాదాపు దరిదాపులు సమానంగా వచ్చాయి. కానీ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ వార్తలు ఇచ్చి అంతా చూసాం. సో ఈ ఎన్నికల ముందు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క మేనిఫెస్టోని విడుదల చేశారు. మేనిఫెస్టో అంటే ఏంటంటే, మాకు అధికారం కనుక వస్తే, మేము మేయర్గా కనుక మేము గెలిస్తే మీకు ఇలాంటి హామీలను నెరవేరుస్తామని చెప్పేసి మేనిఫెస్టోని సిద్ధం చేశాయి. అందులో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి, టీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ లో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి హైదరాబాద్ నగర వాసుల కోసం ఉచిత నీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, మాకు మేయర్ పీఠాన్ని అప్పజెప్తా అని చెప్పారు. సో అలా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశము ఉచిత నీటి సరఫరా. సో దీనికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ ఇటీవల కాలంలో మనం డిసెంబర్ 16 లో చర్చించుకున్నాం. ఈరోజు మరొకసారి వార్తలు ఇచ్చింది. ఈసారి అధికారికంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి, పురపాలక శాఖ మంత్రి, సో పురపాలక సంస్థలకు సంబంధించిన మంత్రి, సో పురపాలక శాఖ మంత్రి మరియు రాష్ట్రంలో ఇంకొక మినిస్ట్రీ కూడా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మూడు మంత్రిత్వ శాఖలు కూడా తన ఆధీనంలో ఉన్నాయి. కేటీఆర్ గారు, సో కే తారక రామారావు గారు ఈరోజు ఒక కీలక ప్రకటన ఇచ్చారు. సో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో ఆ మేనిఫెస్టోలోని అంశాలన్నీ కూడా మేము నెరవేరుస్తాం. అందులో భాగంగా మొదటిసారి ఈరోజు ఉచిత నీటి సరఫరా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది హైదరాబాద్ నగరవాసుల కోసం. దానికోసం ముహూర్తము జనవరి 11వ తేదీ 2021, వేదిక యూసుఫ్ గూడ. సో యూసుఫ్ గూడ వద్ద రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా హైదరాబాద్ నగర వాసుల కోసం ఉచిత నీటి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసి అధికారిక ప్రకటన చేశారు. సో ఆ రోజు చూద్దాం మనం, ఎందుకంటే ఆ రోజు దీనికి సంబంధించి ఇంకేమన్నా
పెంపు చేస్తారు అంటే ఏంటంటే ప్రస్తుతం ఇప్పటివరకు ఏందంటే 20,000 లీటర్ల ఉచిత నీటి సరఫరా అని చెప్పారు సో దీని యొక్క లిమిటేషన్ పెంచుతారా ఏ రకంగా ఉంటుంది సో ఆ రోజు అధికారికంగా ప్రారంభమైన తర్వాత దీనికి సంబంధించిన అన్ని అంశాలు చూద్దాం కానీ ఈ రోజు కీలకమైన అనౌన్స్మెంట్ అంతకు ముందు కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు ఏం చేశారంటే అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమవుతోంది అన్నారు కానీ ఈ రోజు తన చేతుల మీదుగానే ప్రారంభమవుతోంది యూసుఫ్ గూడ అని చెప్పారు చాలా ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి 11th రోజు మళ్ళొకసారి మనం అధికారికంగా ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజు చూద్దాం అండ్ నెక్స్ట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రెండు అంశాల వార్తలు నిలిచాయి సో ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలు అన్నాను కదా సేమ్ అక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు లాస్ట్ ఇయర్ జరగాల్సింది 2020 మార్చి ఆ టైంలో జరగాల్సింది కానీ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి కారణం ఏంటంటే కోవిడ్-19 అన్నారు ఇంతలోనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కూడా చాలా వివాదాలు చూసాం ఒకానొక సమయంలో సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇటీవల తరచు వార్తలు ఇస్తున్నాం మనం చూస్తున్నాం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సో రమేష్ కుమార్ గారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు తనకు రక్షణపరమైన సమస్యలని ఇవన్నీ అంశాలు మనం చూసాం ఈ రోజు ఒక వివాదాస్పద అంశం మరొకసారి వార్తలు వచ్చింది వివాదాస్పద అంశం కాదు రాష్ట్ర ఎన్నికల సంఘం చేసే విధుల్లోనే ఒకటి సో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ని ఈ రోజు నుండి అమలు చేస్తున్నారు ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుంది ఎన్నికల నిర్వహణ సమయానికి ముందు వస్తుంది సో ఎన్నికల నిర్వహణ సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 243K రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కదా ఆర్టికల్ 324 అంటే మనకి కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 243 ఆఫ్ కేనేమో రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క విధి ఏంటి రాష్ట్రంలో జరిగే ఎన్నికలను నిర్వహిస్తాయి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు సో వీరికి ఇవ్వబడిన అధికారం సో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదల చేశారు అంటే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది సో జనవరి 23 నుండి ఫిబ్రవరి 17 తేదీల మధ్యలో మొత్తానికి 4 విడతల్లో 4 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ రోజు నుండే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ని కూడా అమలు చేస్తున్నారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలపాలి చాలా ప్రక్రియలు ఉంటాయి కానీ దీనికి సంబంధించి న్యాయస్థానాలు ఎలా ఇన్వాల్వ్ అవుతాయి ఏమంటే మనం చూడాలి కానీ అధికారికంగా మాత్రం ఆర్టికల్ 243K రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థకి ఇవ్వబడిన అధికారం కాబట్టి వీరు నిర్వహించే బాధ్యత ఏదైతే ఉంటుందో ఆ బాధ్యతను మేము నిర్వహిస్తున్నాం ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సరైన మేము ఎప్పుడైతే భావిస్తారో అప్పుడు మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి సో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే మేము ఎన్నికలు నిర్వహిస్తున్నాం అన్నారు అండ్ ఇటీవలే రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించి రమేష్ కుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అప్పట్లో మనకెవరు నీలం సాహ్ని గారికి కూడా లేఖ రాశారు ఆ లేఖకి బదులు ఇచ్చారు అది కూడా వివాదాస్పదమైంది సో చాలా అంశాలు మనం చూసాం కానీ అధికారికంగా ఎలక్షన్ షెడ్యూల్ అనేది విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించి తదనంతర పరిస్థితులు ఎలా ఉంటాయనేది మనం రెగ్యులర్గా చూడాల్సి వస్తుంది సో చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది సో మనకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ఎలా నిర్వహిస్తుంది సో దీనికి సంబంధించి చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా మనం రెగ్యులర్గా వార్తలు నిలుస్తూ ఉంటాయి చూద్దాము అండ్ నెక్స్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఒప్పంద వార్త నిలిచింది అంతర్జాతీయ ఒప్పందం అనొచ్చు అదేంటంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మున్సిపల్ సో పురపాలక సంస్థలకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అంటే పట్టణ అభివృద్ధి సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పురపాలక పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి సంస్థ సో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థకి మరియు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ సంస్థకి మధ్య ఒక ఒప్పందం కుదిరింది అదేంటంటే రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ స్కూల్స్ ఉంటాయి కదా పురపాలక సంస్థల ఆధ్వర్యంలో పనిచేసే స్కూల్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ స్కూల్స్ ఆ స్కూల్స్ కి సంబంధించి అందులో ఉండే విద్యార్థులకి మరియు టీచర్స్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ స్కిల్స్ నేర్పించాలి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాలి సో అలా ప్రస్తుతం కమ్యూనికేషన్ సంబంధించి చాలా ఒప్పందాలు మనం చూస్తున్నాం ఎగ్జాక్ట్లీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి మరొక ఒప్పందం జరిగిందని చెప్పాను అమెరికాలో ఒక యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పేసి ఒక యూనివర్సిటీ పేరు కూడా మనం చర్చించుకున్నాం సో ఈ రోజు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యలో కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ఆ పాఠశాలలో పనిచేస్తున్న గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇంగ్లీష్ ఆంగ్ల భాష పైన పట్టు కోసం ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని ప్రత్యేకంగా డీల్ చేయబోతున్నారు అంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి రాష్ట్రంలో ఇంగ్లీష్ మాధ్యమంలో పాఠశాలలు కూడా ప్రారంభిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్య తీసుకుంది చాలా మంది హర్షిస్తున్నారు కొంతమంది విమర్శిస్తున్నారు కూడా సో చూడాలి సో అలా ఇంగ్లీష్ భాష పైన పట్టు కోసం ఒక ఒప్పందము ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు
రాష్ట్రంలో ఉండే పురపాలక సంస్థల్లో పనిచేసే ఏవైతే ఉంటాయో స్కూల్స్ ఉంటాయో వాటిలో పనిచేసే ఉపాధ్యాయులకి మరి విద్యార్థులకి ప్రత్యేక నైపుణ్య అభివృద్ధిని ఇస్తారు. ఇదొక అంశం బేసిక్ గా గుర్తుంచుకోండి. ఈ ఒప్పందం ఎవరెవరి మధ్యలో, దీని యొక్క ఉద్దేశం ఇంగ్లీష్ భాష కోసం నైపుణ్యం కలగజేయడం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల వ్యక్తులు వీరాందర్ పాల్. सो वीरांदर पाल चाला इंपॉर्टेंट 1995 आईएफएस ऑफिसर इंडियन फॉरेन सर्विसेज. फॉरेन अंटे విదేశాలకు సంబంధించి మనకు సివిల్స్ లో చాలా ఉంటాయి. 18 టైప్స్ 23 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. అందరికీ తెలిసింది ఏంటంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఎస్ కలెక్టర్ అని, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ అని, అలాంటివి దాదాపు చాలా సర్వీసెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 23 సర్వీసెస్ ఉంటాయి. అందులో ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, సో కీలకమైన మనకి రైల్వేకి సంబంధించి కానివ్వండి చాలా పోస్టులు ఉంటాయి. అందులో ఒక కీలక పోస్ట్ ఐఎఫ్ఎస్ అంటే విదేశాలకి సంబంధించి అధికారి అన్నట్టు. సో ఐఎఫ్ఎస్ అధికారి వీరాందర్ పాల్ గారిని భారత ప్రభుత్వం ఈ రోజు సోమాలియా దేశానికి నూతన రాయబారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమాలియా చాలా పూర్ నేషన్. ఎక్కువగా సోమాలియా అనగానే మనకు ఆకలి చావులు కనబడుతూ ఉంటాయి. ఒకసారి సోమాలియా టైప్ చేయండి గూగుల్లో, మీకు అక్కడ ఇమేజెస్ కనబడతాయి. చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో టోటల్ స్కెలిటల్ సిస్టమ్ బయట కనబడుతుంది, అస్థిపంజర వ్యవస్థ కూడా బయట కనబడుతుంది. ఆకలి సమస్యలు సోమాలియా కానివ్వండి, నైజీరియాలోని కొన్ని ప్రాంతాలు కానివ్వండి, ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎక్కువ కూడా ఫ్యామిన్ కండిషన్స్ ఉన్నాయి. సో సోమాలియా దేశానికి భారతదేశం నుండి నూతన రాయబారిగా నియమితులవుతూ ఇటీవల వార్తల్లో నిలిచిన ఐఎఫ్ఎస్ అధికారి ఎవరు అంటారు, ఐఎఫ్ఎస్ అధికారులకే ఇస్తారు. సో ఇటీవల చాలా నియమకాలు చూస్తున్నాం మనం. అలెగ్జాండర్ ఎలిస్ అని చెప్పాను, భారతదేశంలో బ్రిటన్ రాయబారి అని చెప్పాను, బ్రిటన్ హై కమిషనర్ అని చెప్పాను. సో అలెగ్జాండర్ ఎలిస్ అన్న, అలెక్స్ ఎలిస్ అన్న ఒకటే, సో పూర్తి పేరు అలెగ్జాండర్ ఎలిస్. సో ఇలాంటి మనకు గాయత్రి ఇసార్ కుమార్ అని చెప్పాను, భారతదేశం నుండి బ్రిటన్ లో రాయబారి. సో అలా భారతదేశం నుండి సోమాలియాలో నూతన రాయబారిగా నియమితులవుతూ ప్రస్తుతం ఏ దేశ రాయబారిగా ఉన్నారంటే, ఏ దేశంలో హై కమిషనర్ గా ఉన్నారంటే కెన్యా. సో కెన్యా, కెన్యా దేశ హై కమిషనర్ గా ఉన్న వీరాందర్ పాల్ గారికి మరొక బాధ్యత సోమాలియా నూతన రాయబారిగా పదవినిస్తూ ఈరోజు ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో రాయబారులు చాలా ఇంపార్టెంట్. అందులో ఇండియా యుఎస్ కి సంబంధించి కానివ్వండి, యుఎస్ లో భారత రాయబారి కానివ్వండి, మన ఇటీవల సిక్కు మనకి ఏంటంటే తరణ్జిత్ సంగు, తరణ్జిత్ సింగ్ సంధు తరచు వార్తలు నిలిచారు. మనకు గాంధీ విగ్రహం అమెరికాలో వాషింగ్టన్ డీసీ ముందట ఖలిస్తాన్ ఉద్యమకారులు జెండా కప్పారు, అపవిత్రం జరిగిందని చెప్పాను. ఆ రోజు కూడా తన పేరు ప్రస్తావించాను. అదే అమెరికాకి సంబంధించి భారతదేశంలో రాయబారి ఎవరు, కెన్నత్ జస్టర్. సో కెన్నత్ జస్టర్ ఏమో అమెరికా నుండి భారత్ లో ఉంటారు, అంటే రెండు దేశాల సంబంధాలు చూసుకోవడానికి. భారత్ నుండి అమెరికాలో ఉన్నవారు తరణ్జిత్ సింగ్ సంధు. సో ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా రెగ్యులర్ గా వార్తలు నిలిచిన వారి గురించి ఖచ్చితంగా చూడండి. ఇటీవల నూతన రాయబారుల నియామకం అనే అంశాన్ని తరచు మనం చూస్తున్నాం. ఈ రోజు మరొక రాయబారి వార్తలు నిలిచారు, సోమాలియాకి భారత నూతన రాయబారిగా వీరాందర్ సింగ్, వీరాందర్ పాల్ గారు. సో వీరాందర్ పాల్ ఇటీవల ఏ దేశానికి నూతన రాయబారిగా విధులు నిర్వర్తించబోతున్నారు అంటారు. సో ప్రస్తుతం ఏ దేశానికి హై కమిషనర్ గా ఉన్నారు అంటారు, కెన్యా. సో అండ్ ఇప్పటి వరకు చాలా సార్లు చెప్పాను, హై కమిషనర్ అని ఏ దేశాల్లో పిలుస్తారు, అంబాసిడర్ అని ఏ దేశాలు పిలుస్తారు. హై కమిషనర్ అంటే ఒకటే, కామన్వెల్త్ దేశాల కూటమిలో హై కమిషనర్ అనే పదవి ఉంటుంది. రాయబారులు వీళ్ళు కూడా. సో అధికారాలు అన్ని సేమే ఉంటాయి, కానీ పేర్లు మాత్రమే వేరే ఉంటాయి. హై కమిషనర్ అంటే కామన్వెల్త్ దేశాల్లో మనం ప్రొనౌన్స్ చేసే పేరు. సో అలా ఈ పదాల పేర్లు కూడా చూసుకోండి, పాలిటీలో ఇంపార్టెంట్. సో వీరాందర్ పాల్ గారు సోమాలియా నూతన రాయబారిగా ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ రాయబారులను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే భారత రాష్ట్రపతి. సో భారతదేశం నుండి విదేశీ సంబంధాల భాగంగా భారత రాయబారులను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అదొకటి కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజు వార్తలు నిలిచిన మరొక పర్సన్ ఏ మాధవన్ గారు, ఏ మాధవన్. సో చాలా ఇంపార్టెంట్. కేరళ తిరువనంతపురం ప్రాంతంలో జన్మించాడు. ఇటీవల తిరువనంతపురం కూడా వార్తలు ఇచ్చింది. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం చరిత్రలోనే కాదు దేశంలోనే మొట్టమొదటిసారి అతి పిన్న వయస్సులో ఒక మేయర్ గా వార్తలు ఇచ్చారు. అధికారికంగా మేయర్ పదవిని కూడా నిర్వర్తిస్తున్నారు ప్రస్తుతం, ఆర్య రాజేంద్రన్. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కేరళకు సంబంధించి కొంతమంది ప్రముఖ వ్యక్తులు చెప్పాను, సుగత కుమారి గారి మరణం అని చెప్పాను, మనకి మరదిని స్మృతే అని చెప్పేసి అనోడ్ టు ట్రీ అని చెప్పేసి పర్యావరణవేత్త రచయిత సుగత కుమారి గారు కేరళ రాష్ట్రానికి సంబంధించి వారే. మరియు యుఏ ఖాదర్ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత మలయాళ రచయిత, తను మరణించారు. అందరికంటే ఇంపార్టెంట్ అకితం అచ్యుతన్ నంబూతిరి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇటీవల కాలంలో 3 సార్లు వార్తలు ఇచ్చారు అకితం అచ్యుతన్ నంబూతిరి గారి గురించి. కేరళ రాష్ట్రం గురించి వార్తల్లో వ్యక్తులు కనుక అడిగితే తన గురించి అడుగుతారు. ఈరోజు మరొక ప్రముఖ కవి మరణిస్తూ వార్తలు ఇచ్చారు, కేరళ రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి ఏ మాధవన్.
కేంద్ర సాహిత్య నాటక అకాడమీ పురస్కారాన్ని కూడా పొందారు. సో ఆ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కూడా, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అంటే ఖచ్చితంగా అత్యున్నత ప్రతిభ కలిగిన వ్యక్తి. సో అలా సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు మరణిస్తూ వార్తలు ఇస్తే వారి పేరు చూడండి, ఏ రాష్ట్రానికి సంబంధించి ఏ భాషలో వారికి ప్రావీణ్యం ఉంది. సో కేరళ రాష్ట్రంలో జన్మించారు. సో కేరళ మలయాళంతో పాటు తమిళ భాషలో కూడా ప్రావీణ్యుడు. యాక్చువల్గా తన యొక్క నవలలు రచనలు ఎక్కువగా కూడా తమిళ భాషలలోనే ఉన్నాయి. సో తమిళంలోనే చాలా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన నవలలు రచనలు చేశారు. సో అలాంటి ప్రముఖ కవి ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణిస్తూ వార్తలు నిలిచారు, ఏ మాధవన్. సో ఎమినెంట్ తమిళ పోయెట్, బార్న్ ఇన్ కేరళ తిరువనంతపురం ప్రాంతంలో జన్మించారు. మలయాళము తమిళ్ రెండు భాషల్లో కూడా ప్రావీణ్యుడు, కానీ ఎక్కువగా తమిళ్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా పరిచయమైన ఒక రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఏ మాధవన్ గారు ఈరోజు వార్తలు నిలిచారు, మరణిస్తూ వార్తలు నిలిచారు, అనారోగ్య సమస్యలతో ఈరోజు తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం, నేరుగా పుస్తకం పేరు గుర్తుంచుకోండి, రాసిన వాళ్ళు గుర్తుంచుకోండి. యాక్చువల్గా పుస్తకం ఇంపార్టెంటే కాదు, కాకపోతే ఆ పర్సన్ ఇంపార్టెంట్. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐలో జనరల్ మేనేజర్గా ఉన్నారు. ఆర్బీఐ జనరల్ మేనేజర్ మొట్టమొదటి పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. అంతా కూడా ఫిక్షన్ స్టోరీ, అంటే మనకేంటంటే ఊహించుకొని రాసే పుస్తకాలు అన్నట్టు. ఆ పుస్తకం పేరు ఏంటంటే రైట్ అండర్ యువర్ నోస్. సో ఈ పుస్తకం ఎవరు విడుదల చేశారంటే రూపా పబ్లికేషన్స్. సారీ, ఇటీవల రూపా పబ్లికేషన్స్ తరచూ వార్తలు ఇస్తుంది, పబ్లికేషన్స్ విషయం పక్కన పెట్టండి. నేరుగా పుస్తకం పేరు గుర్తుంచుకోండి, రైట్ అండర్ యువర్ నోస్. ఇటీవల వార్తలు నిలిచిన రైట్ అండర్ యువర్ నోస్ పుస్తక రచయిత ఎవరు? సో ఇదే ప్రశ్న అడుగుతారు. సో తన పేరు గిరిధరన్. సో ప్రస్తుతం గిరిధరన్ ఎవరు? క్రియాశీలక బాధ్యతలు ఉన్నారు, ఆర్బీఐలో మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్న గిరిధరన్ గారు, ఆర్ గిరిధరన్ గారు రాసిన మొట్టమొదటి పుస్తకం. సో ఈరోజు వార్త నిలిచింది. సో ఎలా అడగవచ్చు, రైట్ అండర్ యువర్ నోస్ పుస్తక రచయిత అని చెప్పేసి ఇతని పేరును అడగవచ్చు. ఇతను రచించిన పుస్తకం, ప్రస్తుతం ఆర్బీఐలో జనరల్ మేనేజర్ ఆర్ గిరిధరన్ గారు రాసిన పుస్తకం, మొట్టమొదటి పుస్తకం ఏది అంటారు? సో ఈ పుస్తకం పేరు గుర్తుంచుకోండి. రెండు గుర్తుంచుకుంటే ఎలా అడిగినా మనం రైట్ టు ద పాయింట్ అడుగుతారు. ఎందుకంటే ఇటీవల వార్తలో చాలా పుస్తకాల వార్తలు నిలుస్తున్నాయి. నిన్న కూడా మనం చూసాం ఇండియాస్ 71 ఇయర్ టెస్ట్ అని చెప్పేసి, అది కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇటీవల ఆర్మీకి సంబంధించి కానివ్వండి, అండ్ ఎక్కువ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ గారు, ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు, తను రచించిన పుస్తకాలు ఖచ్చితంగా చూడండి. ఇటీవల మీకు విదేశీ పుస్తకాలు కూడా, కొన్ని దేశాల్లో తన యొక్క పుస్తకాల నుండి పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి, వాతాయన పురస్కార గ్రహీత. మరి ఇటీవల ఏ పుస్తకాలైతే ఆర్మీకి సంబంధించి అధికారికంగా వచ్చాయో ఇలాంటివి ఖచ్చితంగా చూడండి. మరియు ప్రముఖ వ్యక్తులు, భారత ప్రధాని గారు కానివ్వండి, వెంకయ్య నాయుడు గారు కానివ్వండి, వీరి చేతుల మీదుగా ఆవిష్కరించబడిన పుస్తకాలనే కదా, వాటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. మనం దాదాపు 100 సంఖ్యలో పుస్తకాలను చూస్తున్నాం, అన్ని పుస్తకాలు అవసరం లేదు, నేరుగా పాయింట్ గుర్తుంచుకోండి, కొన్నింటి మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలా ఈరోజు రైట్ అండర్ యువర్ నోస్ అనే పుస్తకం, ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్, మనకి జనరల్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ గిరిధరన్ గారు రాసిన పుస్తకం వార్తలు నిలిచింది. సో ఇవి ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైన అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.